వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ పాలిసెట్ రెండు వేల ఇరవై నాలుగు కౌన్సిలింగ్ షెడ్యూల్ కి సంబంధించి ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది అయితే కొన్ని కౌన్సిలింగ్ డేట్స్ అయితే మనకి చేంజ్ చేయడం అయితే జరిగింది అండ్ పేపర్ అప్డేట్ అనేది కూడా వచ్చేసింది సో డీటెయిల్ గా ఏ డేట్స్ చేంజ్ చేశారు అనేది కూడా క్లియర్ గా మీకు వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే టైం ఇచ్చేస్తారు సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోతూ ఏపీ పాలిసెట్కి సంబంధించి డిప్లొమాకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు వెంట వెంటనే షేర్ చేస్తూ ఉంటాను అయితే ఏపీ పాలసీ ట్వంటీ ఫోర్కి సంబంధించి కొన్ని కౌన్సిలింగ్ షెడ్యూల్స్ అయితే మనకి చేంజ్ చేసేసారు మనకి డీటెయిల్గా ఇవాళ పేపర్ అప్డేట్ అండ్ అప్డేట్స్ అన్నీ కూడా వచ్చేసాయి అయితే మనకి గమనించినట్టయితే ఏపీ పాలిసెట్ షెడ్యూల్లో మార్పులు కొన్ని చేంజెస్ అయితే చేసేసారు ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఏపీ పాలసీ రెండు వేల ఇరవై నాలుగు కౌన్సిలింగ్ షెడ్యూల్ సాంకేతిక విద్యాశాఖ మార్పులు చేసేసింది జూను మూడున జరగాల్సిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ జూన్ సిక్స్త్కి అయితే చేంజ్ చేసింది అయితే ఏదైతే మనకు జూన్ మూడో తారీఖున ఎవరికైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉందో వాళ్ళకి సిక్స్త్కి అయితే చేంజ్ చేసేసింది అండ్ ఏడో తేదీ నుంచి పదో తారీఖు వరకు ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు అంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మనకి జూన్ ఏడో తారీఖు నుంచి పదో తారీఖు వరకు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే ఉంటుంది ఓకేనా మనకి ఏదైతే పాత షెడ్యూల్ అయితే ఇచ్చారో సో కంప్లీట్గా ఇవి న్యూ డేట్స్ అనమాట మనకి ఏడో తారీఖు నుంచి పదో తారీఖు వరకు మీరు ఆన్లైన్లో వెబ్ ఆప్షన్స్ అని అయితే పెట్టుకోవచ్చు ఇంకా పెదకున్న ఆప్షన్స్ మార్పు అంటే ఏవైతే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారో ఆ వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటే పదకొండో తారీఖున మీరు చేంజ్ చేసుకోవచ్చు ఇంకా పదమూడో తారీఖున సీట్ కేటాయింపు ఉంటుందని తెలిపింది అయితే ఫైనల్గా మనకి సీట్ అలాట్మెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు మనకి జూన్ పదమూడో తారీఖున సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేస్తారు అండ్ ఫోర్టీన్త్ నుంచి తరగతులు ప్రారంభం అవుతాయి సో ఫైనల్గా మనకి ఫస్ట్ ఇయర్కి సంబంధించి డిప్లొమా క్లాసెస్ అయితే ఫోర్టీన్త్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అండ్ నైన్టీన్త్లోగా మీరు కాలేజీకి రిపోర్ట్ చేయాలని అయితే పేర్కొంది ఓకేనా సో జూన్ రెండో వరకు ఫీజులు చెల్లించాల్సిగా తెలిపింది ఇంకా ఎవరైనా ఫీజెస్ కానీ పే చేయకపోతే సో జూన్ రెండో తారీఖు వరకు ఆ డేట్ అయితే ఎలాంటిది అయితే చేంజ్ చేయలేదు కేవలం మనకి మూడో తారీఖున జరగాల్సిన వెరిఫికేషన్ ఆరో తారీఖు చేంజ్ చేశారు అండ్ ఏ ఎవరైతే వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాలనుకుంటున్నారో అది ఏడో తారీఖున జూన్ నుంచి పదో తారీఖు వరకు చేంజ్ చేసేసారు అండ్ పదకొండో తారీఖున వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవచ్చు అండ్ పదకొండు అండ్ పదమూడో తారీఖున మనకి సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేస్తారు కేవలం ఈ డేట్స్ మాత్రమే మనకి చేంజ్ చేసేసారు మిగతా ఏవైతే ప్రజెంట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయో వాళ్ళకి ప్రాబ్లమ్ అయితే లేదు జస్ట్ మీరు ఏడో తారీఖు నుంచి పదో తారీఖు వెబ్ ఆప్షన్స్ అని అయితే పెట్టుకుంటారనమాట ఇది మనకి పాలిసెట్కి సంబంధించి లేటెస్ట్గా వచ్చిన కొత్త షెడ్యూల్ డేట్స్ అని అయితే ఇంకా ఎవరైనా దాదాపు చాలామంది స్టూడెంట్స్ అప్లై చేశారు కాబట్టి పాలిసెట్ అనేది సో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయడం వాళ్ళకి వెరీ వెరీ యూస్ఫుల్ అయితే ఉంటుంది కాబట్టి ఇది పాలిసెట్కి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ సైన్ అప్ బెఫరెన్స్ థ్యాంక్ యూ